సీతారామ ప్రాజెక్టు డిజైన్ను మార్చి రైతులు నష్టపోకుండా కాలువ పనులు చేపట్టాలని, భూములు కోల్పోతున్న బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం రావిగూడెం గ్రామంలోని రైతులు సీతారామ ప్రాజెక్టు పనులను రైతులకు తక్కువ నష్టంతో ఎక్కువ లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, భూములు కోల్పోతున్న రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ, భూములు కోల్పోతున్న రైతుకు ఎకరానికి 40 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలువ వెడల్పు తగ్గించి సన్న చిన్న కారు రైతులకు న్యాయం చేయాలన్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మాకు రాణి అవుతూ ఒకవేళ వస్తే మాత్రానికి మా భూమి కింద భూములు ఇవ్వాలి, లేదనుకుంటే మాకు ఇంటికో జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఉన్నదే మాకు 1 ఎకరం 2 ఎకరాలే ఉన్నది రైతులందరికి, 120 ఎకరాలు పోతుంది అనమాట. 120 ఎకరాలు అంటే రైతు అంత 1 ఎకరం 2 ఎకరాలనే బతుకుతున్నాడు అనమాట. అది ఉన్నది పోతే మేము ఏం చేయాలో, ఎవరిని అడగాలో మాకు అర్థం కాదు. మీ గవర్నమెంట్కి ఏం చేస్తున్నాం అంటే మాకు ఇంటికో జాబ్ ఇవ్వాలి, తర్వాత మాకు భూమి కింద భూములు ఇస్తే చాలు, మాకు న్యాయం చేయాలని చేసుకుంటాం, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాం. మేము నిరసనగా మాకేంటంటే మాకు న్యాయం జరగాలి. మేము గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే మా భూమి కింద భూమి ఇచ్చి ఇంటికి చేపిస్తే మేము రైతులు ఎట్లా బతుకుతాం, లేదా ఇబ్బంది అయితే మాకు. ఇక్కడ నుంచి సీతారామ ప్రాజెక్ట్ నుంచి పాలేరులో నీళ్లు పోవడానికి కృష్ణా నది గోదావరి కలుస్తారు. అయితే విను, నేను చెప్పిన కలుషితం చేస్తారు, పర్వాలేదు, మంచి చేయాలి. కానీ మా రైతులకి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎకరం పోయి ఆయన పంట పండించుకొని ఆధారపడి ఉన్నాడు రైతు. ఒక్కొక్క రైతుకు భూమి లేకుండా పోతుంది. ఆ రైతులకి ఆదుకోవాలి, భూమి కింద భూమి ఇవ్వాలి, లేకపోతే ఇంటికి